మేనిఫెస్టో చూడండి మీరు, కాంగ్రెస్ మేనిఫెస్టో, భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో మీరు చూడండి ఒకసారి. కాంగ్రెస్ మేనిఫెస్టో ఏముంటుంది? మేమేం చేస్తాం? ఆర్ గ్యారంటీలు ఇస్తాం. ఇంకేం చేస్తాం? హిందువుల నావీరు చేస్తాం. ఇంకేం చేస్తాం? వక్ఫ్ బోర్డుకి జుడిషియల్ పవర్స్ కట్టబెడతాం. ఇంకేం చేస్తాం? మైనారిటీ డిక్లరేషన్లు ఇస్తాం. ఇంకేం చేస్తాం? మైనారిటీల వెల్ఫేరే మా ప్రధాన లక్ష్యం. ఇంకేం చేస్తాం? పాకిస్తాన్ మా దుష్మన్ కాదు, మా నేబర్. ఇంకేం చేస్తాం? చైనాని మనం ఏమన్నా ఎనిమీ లెక్క డిక్లేర్ చేసినామా? ఇంకేం చేస్తాం? దోసుకది తింటాం. ఇది కాంగ్రెస్ డేటా మీ ముంగట పెట్టిన. ఒక హైవేలు తీసుకుంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం 2011 వరకు తీసుకుంటే 71,700 కిలోమీటర్లు చేస్తే 2021లో దానికి డబల్ 1,40,100 కిలోమీటర్లు కట్టి చూపించిన ఘనత ఇవాళటి కేంద్ర సర్కార్ది. డెవలప్మెంట్ గురించి మాట్లాడతాం కదా, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు? నార్త్ సౌత్ డివైడ్ చేస్తాం, క్యాస్ట్ సెన్సెస్ కులగణ చేస్తాం, బీసీలను ఎఫ్సీలను మన వాళ్ళను వీళ్ళను వీళ్ళను వాళ్ళను మేము వేరు చేస్తాం, బ్రిటిష్ వాళ్ళు చచ్చిపోతే మేము పుట్టినాం, దేశాన్ని ముంగడికెట్లా తీసుకుపోతామని ఒక్క మాట లేదు ఈ నల్లమొకప్పు రాజకీయాలు చేసే దరిద్రుల దగ్గర. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఇవి. భారతీయ జనతా పార్టీ ఏం మాట్లాడుతున్నది ఫ్రెండ్స్ చూడండి. ఇండియాని ఒక డెవలప్డ్ నేషన్ లెక్క తీసుకుపోతాం 2047 వరకు. ఇంకేమంటున్నాం? ఒలింపిక్స్ని హోస్ట్ చేద్దాం 2036 వరకు. స్పేస్ స్టేషన్ పెడదాం 2035 వరకు. ఆస్ట్రోనాట్స్లని స్పేస్కు పంపుదాం 2025 వరకు. మనిషిని పంపుదాం మూన్ మీదకి 2040 వరకు. ఇంకేమంటున్నాం? థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అయిదాం, ఒక ఆర్థిక దిగ్గజం అయిదాం, మూడవ ఆర్థిక దిగ్గజం అయిదాం ప్రపంచానికి. ఎప్పటి వరకు? 2027 వరకు. 5 ట్రిలియన్ల ఎకానమీ వరకు పోదాం 2026 వరకు. ఎంటికలు నిలబడుతున్నాయి ఫ్రెండ్స్. ఇది భారతీయ జనతా పార్టీ భారత్కి వేస్తున్న అడుగులు. వీళ్ళు ఏం చేస్తున్నారు? సిగ్గుదప్పిన వాళ్ళు కులగన చేస్తాం, మతాల వారిగా చిచ్చు పెడతాం, వక్ఫ్ బోర్డుకి జుడిషియల్ పవర్స్ అంటగడతాం, యానిమల్ హస్బెండరీ ఏదైతే ప్రాపర్టీ ఉందో 500 కోట్ల ప్రాపర్టీని వక్ఫ్కి అంటగడతాం. అయ్యా జాగిరి, తెలంగాణలో ఒక సామెత ఉన్నది, అత్త సొమ్ము అల్లుడు దానం అంటే గిదే.